45 నిమిషాలు ఆ ప్రయత్నం కూడా మనం విరమించకూడదు. ఆ 45 నిమిషాల్లో కూడా ఎంతో మంది వచ్చి ఖచ్చితంగా ఓటేస్తారు మీ మాటలు విని అన్నదే అన్నమాట. అదే కవిత్వంలో ఒక అతను రాశాడు, దీనికి ఇందాక చెప్పిన దానికి దీనికి సంబంధం లేదు, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అని ఒక సాంగ్ తెలుసా మీకు? అంటే ఆ టైప్లో వచ్చి ఇరుక్కుపోయాను నేను, ఇంకా 45 నిమిషాలు టైం ఉంది అంటున్నాను. 45 నిమిషాలు ఇప్పుడు మహాప్రభు నేనేం మాట్లాడాలి? లేదు లేదు, నేను అలా అలా పొరపాటున అన్నాను, లేదు నా ఉద్దేశం అడిగాను. సో మీరు అలా మీరు ఇందాక చెప్పిన చంద్రుడి ఆ పోలిక బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అది నాది కాదండి, ఎవరో రాశారు, అది అతనికి చెల్లుతుంది. అది తర్వాత చాలామంది అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా పోయిటరీ చెప్పడం అనేది, ఇప్పుడు బొమ్మెర పోతన ఆయన ఏదో ఒక అద్భుతమైనటువంటి శైలిలో ఆయన నమ్మిన పద్ధతిలో ఆయన చెప్తారు. ఇలాగా అందరూ అన్ని రకాలుగా చెప్పడం కంటే మనం ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది నాకు నచ్చిన దీనిలో. అంటే కొంచెం బోరింగ్గా ఉంటుందేమో, అయినా సరే అలతి అలతి పదంబుల అనల్పార్థ రచన అంటాడు. చిన్న చిన్న పదాలతోటి ఎక్కువ అర్థం వచ్చే విధంగా చెప్పడం అని. అమ్మా, కుంటోండి తల్లి, వెళ్ళిరా. బాబు, కుంటోండి తండ్రి, వెళ్ళిరా. అమ్మా, గుడ్డోండి తల్లి, వెళ్ళిరా. ఏడుకొండలవాడ వెంకటరమణ, వస్తున్నా ఉండు. అంటే మానవుడి కంటే దేవుడికి మనం ఎక్కువ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనే దాని మీద అతను రాసిన చిన్న 4 లైన్లు ఎంత అద్భుతంగా చెప్పాడు అని ఆలోచిస్తే నిజమే కదా అనేది. అంటే ఆలోచింపజేయగలిగిందే ఏదైతే మనల్ని ఒక చిన్న విత్తనం అలా పెడితే ఒకసారి దాని గురించి మనం అటు ఇటు ఆలోచించ చేయగలిగేదే కవిత్వం. అటువంటి కవిత్వం హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు హ్యూమన్ కమ్యూనిటీ, మానవ జాతికి అది ఎలా ఉపయోగపడుతుంది అనేది. మానవ జాతికి ఉపయోగపడేటువంటి ఏదైనా మనకు అవసరమే. ఇవాళ నేను ఇక్కడ వచ్చి కూర్చుని మానవ జాతికి మనకి మానవులుగా మనం పుట్టినందుకు, ఈ దేశంలో మనం ఉన్నందుకు, ఈ రాష్ట్రంలో మనం ఉన్నందుకు, మనం ఉపయోగించుకోవాల్సినటువంటి ఓటు హక్కు గురించి మనకు తెలిసింది. ఐ డోంట్ సే, ఎందుకంటే జ్ఞానం ఒక రకంగానే ఉంటుంది, అజ్ఞానం అనేక రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చాలా అద్భుతాలు, మీరు పాటించండి, మీలో ఇది నేను చెప్పినవన్నీ చాలా అక్షర సత్యాలని నేను చెప్పడానికి అంత అర్హత కానీ అంత జ్ఞానం కానీ నాకు లేదు. నాకు తెలిసిందేదో నేను చెప్పాను, మీకు తెలిసిందేదో మీరు చెప్పండి. మీరు అలా ఎందుకు చేయలేదని అడగడానికి లేదు. నెల్లూరు అని బోర్డు రాసి ఉంటుంది, బోర్డు వెళ్ళదు, ఆ నెల్లూరు బోర్డు చూసి మనం వెళ్తాం. అలాగే ఇది చెయ్యండి అని చెప్తాడు, అది చెయ్యండి అని చెప్పుకోవడానికి మన చుట్టుపక్కల ఉన్న అందరినీ మనం కలిసి వెళ్దాం పదండి రా, ఓటేసొద్దాం, ఇంకా ఇంటి కూర్చోడం పర్లేదు, పదండి, మన ఓటు మన నాయకుడిని మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనకి మంచి బాగోగులు చూసేవాడిని మనం సెలెక్ట్ చేసుకోవాలి, లేవండి 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 అని ఒకళ్ళు 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 టూగెదర్గా కలిసి వెళ్ళిపోయి ఓటేసి ఒక సామూహికమైనటువంటి ఓటు పద్ధతిలో వెళ్ళినట్టయితే మన దేశాన్ని మనం వీ కెన్ ఎలెక్ట్ ఏ పర్ఫెక్ట్ లీడర్. ఏ పర్ఫెక్ట్ లీడర్ కెన్ గివ్ ఏ పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్, దెన్ ది అవర్ కంట్రీ విల్ బీ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్ అని నా నమ్మకం.